రైతు సోదరులందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ ఇది మన నర్సరీలో నెక్స్ట్ జూన్ కి రెడీ కాబోతున్న మొక్కండి ఇది సరే అయితే శ్రీగంధం పైన చాలా అపోహలు ఉన్నవి ఇంకాను ఇంకా డౌట్స్ ఉన్నవి మొక్క పెట్టడానికి ముందే ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాలా నెక్స్ట్ ఎంత డిస్టెన్స్ లో పెట్టాలి దీని హోస్ట్ ప్లాంట్ ఏది పెట్టాలి అనేది ఇంకా డౌట్స్ అనేవి ఉన్నవి వీటన్నింటికి సమాధానం చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతా ఉంది సరే ఇంకోటి కలుపు తీయాలా వద్దా ఇది ఒక ప్రధాన సమస్య అయిపోయింది పెట్టిన వాళ్ళకి ఎందుకంటే కొన్ని వీడియోలో ఏం చెప్తా ఉండండి కలుపు తీయొద్దు ఆ గడ్డి అలా ఉంచండి ఆ గడ్డి ద్వారా ఇది ఫుడ్ తీసుకుని మొక్క పెరుగుతుంది అనేది కూడా చెప్తా ఉన్నారంట అయితే ఇవన్నింటికి ఆన్సర్ చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతా ఉంది ఓకే ఫస్ట్ మొక్క నాటడానికి ఏ విధమైన పర్మిషన్స్ తీసుకోవన అవసరం లేదు మనం ఎక్కడైనా నాటుకోవచ్చు ఎప్పుడైనా నాటుకోవచ్చు దీనికి ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి మొక్క నాటడానికి ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు మొక్క కట్ చేసేటప్పుడు మాత్రమే అంటే కటింగ్ పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది తప్ప మొక్క నాటడానికి ఏ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకోనవసరం లేదండి రెండవది డిస్టెన్స్ ఎంత పెట్టాలి గ్యాప్ అంటే మొక్కకి మొక్కకి ఎంత గ్యాప్ పెట్టాలి ఎన్ని డిస్టెన్స్ ఎన్ని అడుగుల దూరం నాటాలి మొక్క ఇది చాలా మందికి ఎవరు తోచింది వాళ్ళు చెప్తా ఉన్నారు నర్సరీ వాళ్ళు మొక్కలు ఎక్కువ అమ్ముకోవడానికి కొందరు 8x8 కూడా వేయడం జరుగుతూ ఉంది మొక్కలు పడ్డానికి 500 పడతాయి అనేసి ఇది కరెక్ట్ పద్ధతి కాదండి మినిమం 10x10 మినిమం అంటే దీన్ని మ్యాక్సిమం చేసేసారు ఇంకా మినిమం అంటే ఏంటి తక్కువగా ఇంకా దాంతో మించి తక్కువ చేయకూడదు ఏ ఈ డిస్టెన్స్ అనేది హోస్ట్ ప్లాంట్ ఏదైతే మనం నాడుతున్నామో పెడుతున్నామో దాని దృష్టిలో ఉంచుకొని డిస్టెన్స్ పెంచాలి తగ్గించాలి తప్ప అన్నింటికీ 10x10 అనేది సరికాదు సరే ఏ మొక్కకి ఎంత డిస్టెన్స్ పెట్టాలి ఈ మధ్యకాలంలో మహాగని అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంది మహాగనికి హోస్ట్ ప్లాంట్ పెట్టొచ్చా సరే పెడితే ఎంత దూరంలో పెట్టాలి తైవాన్ జామ పెడతా ఉన్నారు మరి దానికి ఎంత దూరంలో పెట్టాలి మలబార్ వేప అడుగుతూ ఉన్నారు సరే వీటన్నింటికి మనం ఒక చెప్తాం సమాధానం చెప్తానండి నేను ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మహాగని అనుకుందాం మహాగణి అనేది పెద్ద వృక్షం అంటే 12 సంవత్సరాలు పెరగాల్సిందే దీంతో పాటు అది ఉండాల్సిందే కాబట్టి అప్పుడు ఏం చేయాలి ఇది పెద్ద వృక్షం అది పెద్ద వృక్షం 10x10లో మధ్యలో 5 అడుగుల దూరంలో పెడితే అది ఎంత పెరుగుతుంది సంవత్సరం వరకు సంవత్సరంన్నర 2 సంవత్సరాలు వచ్చే వరకు అది ఇది ఇంకా కనబడదు మొత్తం కలిసిపోతుంది మొక్క కాబట్టి ఎంత పెట్టాలి 15 ఫీట్ మినిమం మహాగణి పెట్టాలనుకుంటే కనుక మినిమం 15 ఫీట్ డిస్టెన్స్ అనేది శ్రీగంధం టు శ్రీగంధం ఉండాలి నన్ను అడిగితే కనుక నేనైతే 16 ఫీట్ పెట్టుకోమని చెప్తాను 16 ఫీట్లు అంటే 16 అడుగులు పెట్టుకోవాలి 16x10 అనేది మహాగణి శ్రీగంధం కాంబినేషన్ ఈ 16 అడుగుల్లో మధ్యలో 8 ఫీట్లలో మనకి మహాగణి వచ్చింది 10x10లో 10 ఉంటుంది కదా సల్ల మధ్య గ్యాప్ అలాగే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇలా పెట్టుకోండి రెండు మలబర్ వాపకి సేమ్ ఫార్ములా వర్తిస్తుంది నెక్స్ట్ తైవాన్ జామకి 10x10 పనిచేస్తుందండి పెట్టుకోవచ్చు ఎందుకు దీనికి 10x10 అని చెప్తున్నానంటే తైవాన్ జామ ఈ జామ చెట్టు ఏం చేస్తాం క్రాప్ ఎండ్ అయ్యాక మనం ప్రూనింగ్ చేస్తాం కొమ్మ కత్తిరింపులు చేస్తాం కాబట్టి మొక్క అనేది శ్రీగంధాన్ని ఎట్లాంటి ఇబ్బంది చేయదు ఇట్లాంటిది నెక్స్ట్ ఇవేమి పెట్టినా కూడా పక్కన ప్రైమరీ హోస్ట్ ప్లాంట్ ఒకటి ఉండాలి అది కంది కావచ్చు సర్వీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఖచ్చితంగా ఇవి పెట్టుకోండి ఈ సర్వీ కూడా కొందరు ఒకే గుంతలో పెట్టి నాటిస్తూ ఉన్నారు ఒకే హోల్ చేసి ఒకే గుంత తీసి పక్కన ఒకే దాంట్లో నాటిస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదండి అట్లా చేయకండి ఎందుకు అంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయిందనుకోండి దీన్ని డ్యామేజ్ చేస్తుంది రూట్స్ చాలా ఇబ్బంది చేస్తుంది ఒకే దాంట్లో సరికాదు 1.5 ఫీట్ టు 2 ఫీట్ ఇంతే ఉండాలి 1.5 టు 2 ఫీట్ ఆ డిస్టెన్స్లో మాత్రమే మొక్క నాటుకోవాలి రెండవది మెడిసిన్ ఏది వాడాలి కొందరు చెప్తా ఉన్నారు మా ఇది మొక్కకి అన్నీ వాడొచ్చని అన్నీ వాడడానికి వీలు లేదు శ్రీగంధం మొక్క అన్నీ తీసుకోదు ఇప్పుడు కొందరు బాడీస్కి అందరి శరీరాలు ఒకే విధంగా ఉండవు అన్ని మెడిసిన్ సపోర్ట్ చేయవు
కొందరికి ఒక మెడిసిన్ పడుతుంది, కొందరికి పడదు. ఇలాగే ఈ మొక్క కూడా అలాంటిదే. ఎందుకు సార్ ఇది అడవి మొక్క అన్నీ పడతాయి అన్ని వివేచన చెప్తా ఉన్నారు? అయితే చూడండి, మనకి కాల్లో ముళ్ళు గుస్తే ఏమవుతుంది, మన బాడీ అనేది ముళ్ళును ఉంచుకోదు, విసర్జిస్తుంది. అంటే మనకి ఆ ముళ్ళును అక్కడే ఆపేస్తుంది. ఎంత లోపలికి ముగ్గులైపోయినా కూడా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ కావలిస్తే గమనించండి, అరికాళ్ళు. ఇలాగా ఈ శ్రీగంధ మొక్కకి ఎట్లాంటి ఫర్టిలైజర్స్ వేసినా కూడా విసర్జిస్తుంది, తీసుకోదు. మరి ఏం వాడాలి? బ్రిటాక్స్, క్లోరోఫైరిఫాక్స్, మోనో, ఫార్ములా 4, 1999 ఇవి మాత్రం వాడండి. ఇవి అన్ని కూడా కెమికల్ ఫర్టిలైజర్స్, ఇవి వాడచ్చు. వీడు వాడడం వల్ల ఈ మొక్కకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండవది కలుపు సమస్య. అయితే కొందరు వీడియోలో యూట్యూబ్లో చెప్తా ఉన్నారంట, కలుపు తీయకూడదు, ఆ గడ్డి ద్వారా ఈ మొక్క పెరుగుతుంది అనేసి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ మొక్క ఉంది, ఈ మొక్కకి ఫుడ్ అనేది ఈ మొక్క ఇవ్వగలదు. అంటే ఈ బ్యాగులో ఉన్నంత మట్టుకు మాత్రమే ఇది పనిచేస్తుంది. ఈ క్రోటాన్ అనేది ఈ బ్యాగులో ఉన్నంత మట్టుకే పనిచేస్తుంది. ఈ బ్యాగు నుంచి తీసేసి మీరు మొక్క డైరెక్ట్గా ఓపెన్ ల్యాండ్లో నాటుకున్నప్పుడు దాని రూట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. రూట్ అనేది డెవలప్ అయినప్పుడు అది ఫుడ్ ఇవ్వలేదు, ఆ క్రోటాన్ మొక్కే ఫుడ్ ఇవ్వలేదు. అలాంటిది గడ్డి మొక్క ఫుడ్ ఎలా ఇవ్వగలదు? 6 నెలల సంవత్సరం అయిన మొక్కకి ఒక కలుపు మొక్క, చిన్న గడ్డి మొక్క ఎలా ఫుడ్ ఇవ్వగలదు? 4 ఇయర్స్ దాటితే సిట్రస్ సంబంధించిన ఏ మొక్క హోస్ట్ ప్లాంట్కి పెట్టినా దాన్ని చంపేస్తుంది, శ్రీగంధం అనే మొక్క. అలాంటిది ఒక గడ్డి మొక్క దీనికి ఫుడ్ ఇస్తుందని మీరు ఎలా నమ్ముతున్నారు? కలుపు సమస్య వల్ల ప్రధాన సమస్య స్టెమ్ బోరర్ అని వస్తుంది, ఈ డిసీజ్ వస్తుంది. ఈ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి కలుపు వల్ల ఏమవుతుంది, ఆ కాండంని పురుగు తొలుచుకొని మొక్క పై వరకు వెళ్ళిపోయి దాంట్లో ఫామ్ అవుతున్న హార్డ్వుడ్ కానివ్వండి, సాఫ్ట్వుడ్ కానివ్వండి, తింటూ పైకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ మొక్కలు ఏముండదు, హోల్ ఉంటుంది, మొక్కలో బలం ఉండదు, మొక్క టచ్ చేస్తే వట్టిని విరిగిపోతుంది. ఇట్లాంటి సమస్య ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కలుపు తీసివేయండి. దానికి హోస్ట్ ప్లాంట్ ఇచ్చారు కదా, అది ఫుడ్ ఇస్తుంది. ఈ గడ్డి వల్ల ఫుడ్ అనేది రాంగ్ అది. ఇలాంటి వీడియోస్ అన్ని వీడియోస్ చూసి ఏది కరెక్టో ఏది నిజమో తెలుసుకొని మాత్రమే చేయండి. కొందరు చెప్తా ఉన్నారంట 60 సంవత్సరాలు 70 సంవత్సరాల విత్తనాన్ని తీసుకోవాలని. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల మొక్కలు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఉండవు సార్, మినిమం 20 ఇయర్స్. మినిమం యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే 12 ఇయర్స్ పైబడిన మొక్క నుండి ఏదైనా తీసుకోవచ్చు విత్తనం, అది పనిచేస్తుంది. ఎలాగంటే ఒక మొక్క అంటు కట్టాలి అంటే 2 సంవత్సరాలు పట్టాలి. అంటే 2 సంవత్సరాలు ఫ్రూటింగ్ వచ్చాక 2 ఇయర్స్ పడితే ఏమవుతుందంటే మెచ్యూరిటీ వస్తుంది, కాబట్టి ఆ మొక్క అంటు కడితే తొందరగా ఫ్రూట్ వస్తుంది. ఈ మెచ్యూరిటీ అనేది శ్రీగంధంలో 12 ఇయర్స్కి వచ్చేస్తుంది. అంటే 12 ఇయర్స్కి దాంట్లో చేవ అనేది రెడీ అవుతుంది. ఆ విత్తనాన్ని తీసుకుంటే చేవ తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాని 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు అంతా కూడా వట్టి మాటలే. మొక్కలు అమ్ముకోవడానికి చెప్పే మాటలే తప్ప నిజమైనవి కావు. ఇవన్నీ నమ్మి భయపడకండి, మోసపోకండి. విత్తనంలో తేడా ఉంటుంది తప్ప మొక్కలో తేడా ఉండదు. శ్రీగంధం అంతా ఒకే మొక్క, కాకపోతే విత్తనాల్లో తేడా ఉంటుంది. మినిమం 12 ఇయర్స్ ఉండాలి. మీ తోటలో 12 ఇయర్స్ చెట్లు ఉంటే మీరే జర్మినేషన్ పెట్టుకోండి, ఇలా చేయండి. కాకపోతే ఇది కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటి ద్వారా చేసుకోండి. కలుపు సమస్యను నివారించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర మొక్క పెరగడానికి ఆరోగ్యంగా పెరుగుతుంది. నేను చెప్పిన మెడిసిన్ ఇదైతే ఇవి వాడండి, మిగతా ఏ వాడని అవసరం లేదు. మ్యాక్సిమం దీనికి ఎట్లాంటి కెమికల్ వాడని అవసరం లేదు, ఫైమ్ వాడు సరిపోతుంది, పశువుల పేడ చాలు. ఓకే, మీకు కావాల్సిన సమాచారాన్ని ఇందులో ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేమైనా కావాలి అనుకుంటే కనుక కామెంట్లో పెట్టండి, ఆ వీడియో కూడా చేస్తాను. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ని టచ్ చేయండి. నేను మును ముందు పెట్టబోయే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఇవి నెక్స్ట్ జూన్కి రెడీ కాబోతున్న మొక్కలు అండి, ఇవన్నీ మన నర్సరీ మొక్కలు. నాణ్యమైన మొక్కలు మేము ఇస్తాము, దానికి మేము గ్యారంటీ ఉంటాం, పూచి ఉంటాం. ఎందుకంటే మాపై మాకు ఆ నమ్మకం ఉంది, మేము తీసుకునే జాగ్రత్తలు, మేము తెచ్చే విత్తనాలపైన మాకు నమ్మకం ఉంది, కాబట్టి మీకు ఇంత నమ్మకంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.